వైఎస్ బ్రదర్స్ వర్సెస్ వైఎస్ సిస్టర్స్ కడప గడపలో యుద్ధానికి సిద్ధం అక్కా చెల్లెళ్ళు దండయాత్ర మొదలుపెట్టారు పేరుకేమన్నా అది బొస్సు యాత్ర కడప జిల్లాలో పర్యటన మొదలుపెట్టి ఈరోజు అక్కా ఇద్దరు షర్మిళ అండ్ సునీత ఇద్దరూ కూడా ఒకటే పదం మా తండ్రిని లేదా మా బాబాయిని చంపినటువంటి నరహంతకులుకి మాకు మధ్య పోటీ ఆయన వైఎస్ అవినాష్ రెడ్డి మా తండ్రిని చంపినటువంటి మా బాబాయిని చంపినటువంటి హంతకుడికి మాకు మధ్య జరుగుతున్నటువంటి పోటీ మరి ఈ పోటీలో మీరందరూ ప్రజలందరూ కూడా ఎవరైతే మమ్మల్ని ఆశీర్వదించండి ఈ నరహంతుకుల పారి పరి పరిపాలనని తరిమి కొట్టండి అని డైరెక్ట్గా ఏమి ఇందుట్లో సింగిల్ లైన్ పదం కూడా ఏం లేదు ఇట్లాగే చెప్తున్నారు ఇది ఇప్పుడు ఇట్లాగే చెప్తున్నారు ఇంకొద్ది రోజులు పోయిన తర్వాత వాళ్ళు ఇంకొంచెం స్పీడ్ చేసి అసలు మా బాబాయ్ హత్యలో లేదా మా తండ్రి హత్యలో అవినాష్ రెడ్డితో పాటు పూర్తిగా మా అన్న జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉంది లేకపోతే భారతి గారి పాత్ర ఉందని డైరెక్ట్గా అనేటువంటి అనుమానం అయితే నాకు గలుగుతూ ఉంది నెంబర్ టూ ప్రజలకు కూడా అదే గలుగుతూ ఉంది నెంబర్ త్రీ ఇక తను ఎందుకు పోటీ చేయాల్సి వచ్చింది అని అంటే వైయస్ షర్మిల చెప్పినటువంటి పోటీ చేయటానికి గల కారణం కడప ఎంపీగా నా వలన మా బాబాయ్ హత్య జరిగింది మా నా వలన నన్ను ఎంపీగా పోటీ చేయించాలని చెప్పని వైఎస్ వివేకానందరెడ్డి గారు మా బాబాయ్ ప్రయత్నం చేశారు ఆ ప్రయత్నాన్ని ఆ ప్రయత్నం జరగకుండా ఉండేందుకు మా బాబాయ్ని అత్యంత కిరాతకంగా హత్య చేశారు ఎంపీ సీటు కోసమే హత్య జరిగింది నా కోసమే హత్య జరిగింది నన్ను రాజకీయాల్లో దించటం కోసం మా బాబాయ్ ప్రయత్నం చేస్తే అందుకోసమే వాళ్ళు హత్య చేశారు కిరాతకంగా నరికి చంపేశారు కావున నేను రాజకీయాల్లోకి ఎంపీగా ఇక్కడ పోటీ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడిందని సవివరంగా తెలియజేస్తున్నానని చెప్పని మనిషి మనిషికి కనపడినటువంటి వాళ్ళకల్లా ఎదురొచ్చినటువంటి వాళ్ళకల్లా బొస్సు ఆపి మరీ బొస్సు ఆపి మరీ మా బాబాయ్ అని చంపింది మా అన్నోళ్ళే మా అన్నోళ్ళే అని చెప్తున్నారండి ఇది మామూలు విషయం కాదండి ఈ భారతదేశంలో ఈ భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని ఎన్నికలు జరిగాయి కానీ ఇన్ని ఎన్నికలు జరిగాయి కానీ ఎక్కడా ఇటువంటి ఎన్నిక ఇటువంటి పరిస్థితి ఇటువంటి హత్యతో ముడిపడినటువంటి బాబాయిని లేదా తండ్రిని చంపినటువంటి హత్యకి సంబంధించి అన్నలు ఒక ఒకవైపు చెల్లెళ్ళు ఒకవైపు అన్నలు ఒక పార్టీ చెల్లెలు ఒక పార్టీ అన్న ఏమన్నా మీరు చంపారంటున్నారు చెల్లెళ్ళు ఎవరు మీరు చంపారంటున్నారు ఈ మధ్యలో జరుగుతున్నటువంటి ఈ కడప ఎన్నిక అనేటువంటిది నిజంగా నిజంగా ఒక ఇప్పటి వరకు ఎక్కడ ఎటువంటి సందర్భంలో జరగినటువంటి ఎన్నికగా చూడాలి అయితే ఈ ఎన్నికలో కొన్ని ప్రత్యేకతలు కూడా ఉన్నాయి ఈ ఎన్నికలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఎవరైతే వైఎస్ షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత అన్నా చెల్లెళ్ళు ఓకే అట్లాగే వైఎస్ అవినాష్ రెడ్డి వైఎస్ సునీత సునీత వాళ్ళు కూడా అంటే ఇక్కడ ఎట్లా వస్తుంది అంటే బాబాయ్ కొడుకులు కాబట్టి కజిన్స్ కాబట్టి మొత్తం ఒక ఫ్యామిలీగానే ఉన్నారు కాబట్టి ఇదంతా ఎవరైతే హత్యగాభించబడినటువంటి వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి షర్మిలాకి సొంత బాబాయ్ రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు మరి ఇప్పుడు ఎవరైతే రెడ్డి గారి కుమార్తె వైఎస్ సునీత ఎవరో అయిపోయింది వైఎస్ షర్మలో అవైపు ఎవరైతే చంపబడినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆరోపణలు ఎందుకే సీబీఐ డైరెక్ట్ చెప్పేస్తే చంపేశాడని చంపించాడని చెప్పి చెప్తుంటే మరి అటువంటి వ్యక్తి ఎవరి దగ్గర ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు అవినాష్ రెడ్డి అమాయకుడు పాపం నోట్లో వేలు పెడితే కొరకలేడు పాపం ఆయన అంతటా మంచివాడు లేడని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సర్టిఫై చేస్తారు వైఎస్ సునీత షర్మలో ఏం చెప్తుంది మా తండ్రిని మా బాబాయ్ని అత్యంత కిరాతకంగా చంపింది అవినాష్ రెడ్డి ఆ అవినాష్ రెడ్డిని మా అన్న సపోర్ట్ చేస్తున్నాడు ఇవి అరెస్ట్ కాకుండా చేస్తున్నాడు విచారణకు వెళ్తే ఏమన్నా అంశాలు చెప్తాడేమోనని చెప్పని వాళ్ళ మీద ఎక్కడొస్తుందో ఎక్కడ చెప్తాడని భయపడి వాళ్ళు ఈ రకంగా ఆపుతున్నారని చెప్పని ఇంకోటి చెప్తారు అబ్బో ఇది మామూలుగా లేదు మరి ఇదంతా జరుగుతూ ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ లిస్టు ప్రకటించేటప్పుడు వైఎస్ విజయలక్ష్మి గారు వచ్చేసి మా బిడ్డ ముఖ్యమంత్రి కావాలని చెప్పని ఆశీర్వచనం ఇస్తారు మళ్ళీ వైఎస్ శర్మల వచ్చి లిస్టు ప్రకటించి అక్కడ ఉంటే మళ్ళీ వచ్చి నువ్వు గెలవాలి మీరంతా బాగుండాలి అని చెప్పి మళ్ళీ ఇది చేస్తారు ఎక్కడ మరి ఇద్దరికీ చదువుతున్నారు వారు సరే ఆ బైట్స్ ఉంటే ఇంకా చాలా ఇదిగా ఉంది వాళ్ళు ఇప్పుడు ఇక్కడి నుంచి మొదలు పెడితే ఇక అవినాష్ రెడ్డి ప్రచారం చేయడం కూడా కష్టమే ఎదురు రావాలి ఇప్పుడు మరి ఇన్ని స్టేట్మెంట్లు మాట్లాడుతున్నారు కదా మరి వైఎస్ అవినాష్ రెడ్డి ఎందుకు మాట్లాడండి ఎందుకు మాట్లాడండి అదే తెలివితేటలు అదే తెలివితేటలు మాట్లాడితే దొరికిపోతాడు మాట్లాడకుండా ఉంటే ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు కాబట్టి వైఎస్ అవినాష్ రెడ్డి నోరు విప్పి గనక ఈ ఎలక్షన్ అయ్యేంతలోపు వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానాలు చెబితే నిజంగా అప్పుడు అతను కనీసం కౌంటర్ ఇవ్వగలిగాడు అనుకోవచ్చు ఏమని ఇస్తాడంటే నన్ను అనవసరంగా లాగుతున్నారు నేను నిజం తేలాలి న్యాయం గెలవాలని కోరుతున్నాను నేను చట్టాన్ని విశ్వసిస్తున్నాను న్యాయాన్ని విశ్వసిస్తున్నాను మా బాబాయ్ హత్యకు సంబంధించి నిజాలు తెల తేలాలని చెప్పని నేను కూడా కోరుతున్నాను నేను నిరపరాధిని నన్ను మా చెల్లెళ్ళిద్దరూ కూడా నన్ను అనవసరంగా విమర్శిస్తున్నారని చెప్పని ఒక చక్కగా ఒక ఒక కవిత్వం ఒక రాసుకున్న పేపర్ మీద ఆ కవిత్వం రాసిచ్చినటువంటి ఆ పేపర్ని తీసుకొని ఆయన చెబుతాడు అంతే మరి దర్శకరి చెప్పినటువంటి మీరు చెబితే మేము పోయాం కదా ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి గుండెపోటని చెప్పాం కదా కిరాతకంగా హత్య చేసి దాన్ని గుండుపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాం కదా వీటన్నిటికీ ఎక్కడా చెప్పడం సీబీఐ చెప్పినటువంటి వాటికి ఎక్కడా చెప్పడం సునీత అడిగినటువంటి వాటికి ఎక్కడా చెప్పడం షణులు అడిగిన దానికి ఎక్కడా చెప్పడం ఇది అసలు గొప్ప పొలిటికల్లో ఇదండి ఇది నిజంగా ఆ వెనకమాల ఆ స్ట్రాటజిస్టులు ఉండారు చూసారా దుర్మార్గం అండి నిజాన్ని నిజంగా చెప్పనీరు నిజాన్ని అబద్ధంగా చెప్పిస్తారు అబద్ధాన్ని నిజంగా చెప్పిస్తారు లేదు మన మీదకి వస్తుందన్నప్పుడు సైలెంట్గా ఏమి ఎరగనట్టుగా అమాయకులుగా కళ్ళు మూసుకొని కూర్చుంటే పాప అమాయకుడు కావాలని అనుకున్నట్టుగా అమాయకులను ఎవరు అనుకుంటారండి ఒక మనిషిని రెండున్నర గంటల పాటు మూడు గంటల పాటు కిరాతకంగా కొట్టి 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 నరికి 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 చంపితే అమాయకులు ఎట్ అవుతారండి ఏ రకంగా అమాయకులు అవుతారు అని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఎవరు సునీత శర్మల సునీత ఏమంది ఆ వివేకం సినిమా అసలు ఆ వివేకం సినిమాలు చూస్తే అసలు వైఎస్ వివేకానంద రెడ్డి ఇంత మంచివాడా అని చెప్పని ప్రజలందరూ చర్చించుకుంటున్నారు మరి ఆ వైఎస్ వివేక్ ఆ సినిమాలో వైఎస్ వివేకానంద రెడ్డిని చంపుతారు కానీ ఆ తనకు సునీత ఏం చెప్పిందంటే సినిమాలో చంపడం విషయంలో తక్కువగా చూపించారు ఇంతకంటే దారుణంగా చంపేశారు ఇంతకంటే భయానకంగా చంపారని చెప్పని తను ఇంకా ఇంకా ఆ సినిమాని ఇంకా స్ట్రాంగ్గా తీసి ఉండాల్సింది ఇంకా బాగా తీశారు ఇంకా బాగా చంపడాన్ని ఇంకా బాగా తీసి ఉండాల్సింది అని చెప్పని చెప్పింది ఎక్కడ తీస్తారు రెండున్నర గంటలు చంపారు ఆయన్ని రెండున్నర గంటల పాటు సినిమా చంపటం మీద ఎక్కడ చూపిస్తారు సినిమా ఏమన్నా మనం ఇకనప్పుడు వాళ్ళని తీసుకురావాలి ఎక్కడి నుంచి అన్న ఓకే పార్ట్ వన్ పార్ట్ టూ తీయాలి పార్ట్ వన్ రెండున్నర గంట ఎక్కడ చంపుతారండి ఒక మనిషిని సినిమా తీస్తారు సినిమా అని అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం చూపించాలి కదా రెండున్నర గంట ఓన్లీ నరగటం మీద చూపిస్తే ఎక్కడ సినిమా ఇదే ఇది అట్లా చేయాలంటే మనం నన్న బయట నుంచి తీసుకురావాలి ఇక వాళ్ళ వాళ్ళు పిక్చర్స్ వాళ్ళనో వాళ్ళనో సరే ఇది ఇదంతా ఒకవైపు జరుగుతూ ఉంది సరే ఈ కేసు మాత్రం రేపు కడప ఎన్నికలలో కడప ఎంపీ సీటు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు పులివెందులో పోటీ చేస్తున్నారు కడప ఎంపీగా అవినాష్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కడప ఎంపీగా వైఎస్ షర్మిల పోటీ చేస్తుంది అవినాష్ రెడ్డి పైన ఇప్పుడు సునీత అక్కడ ఎక్కడైతే పులివెందుల్లో కూడా ఇప్పుడు ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి ఇక ఎన్నికల సంగ్రామం మొత్తం కడపలో కేంద్రీకృతం కడప ఎంపీకి సంబంధించినటువంటి సీటు విషయంలో మామూలు ప్రకంపనలు ఉండవు ఈ హత్యకు చుట్టూత అక్కడ ఎన్నికల యుద్ధం జరిగిద్ది ఇప్పుడు అక్కడ గనక ఎవరన్నా గనక వైఎస్ షర్మిలని అడ్డుకునే విధంగా లేదా వైఎస్ అని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడితే అసలు విషయాలు అప్పుడు చెప్పిద్ది అప్పుడు చెప్పిద్ది ఇప్పుడుదా ఇంకా ఇప్పుడు దాకా అసలు చెప్పలా వైఎస్ షర్మిల నోటి వెంట ఆ రోజు ఏం జరిగింది ఆ ముందు రోజు ఏం జరిగింది ఆ తర్వాత రోజు ఏం జరిగింది ఇంట్లో లేదా తర్వాత విచారణ సందర్భంగా ఏం జరిగింది అనేటువంటిది వైఎస్ షర్మిల ఇంతవరకు ఇక్కడ ఆపుకొని ఉంది ఇక్కడ ఆపుకొని ఉంది ఇప్పుడు కనుక ఎవరన్నా గనక షర్మిలాని కనుక విమర్శిస్తూ కనుక ఈ కేసుని మాట్లాడితే లేదా వైఎస్ అవినాష్ రెడ్డి దీని మీద కౌంటర్ చేస్తూ కానీ మాట్లాడితే అప్పుడు ఇక్కడ దాపెట్టుకున్నటువంటి కొన్ని అంశాలని అలా వెల్లడించింది అలా వెల్లడించిన వెంటనే అవి పెద్ద ప్రకంపనలు అవుతాయి అన్నమాట మరి అందుకని వైఎస్ శర్మలకి వైఎస్ అవినాష్ రెడ్డి మరి కౌంటర్ ఇస్తాడా ఇచ్చి ఏ రకంగా దాన్ని ఎలక్షన్లో ముందుకు తీసుకెళ్తాడు లేదా వైఎస్ షర్మల ఏ రకంగా అనేది వేచి చూడాల్సినటువంటి అంశం ఈ రసవత్తరమైనటువంటి ఏదైతే యుద్ధం హత్యతో కూడుకున్నటువంటి రాజకీయాన్ని వైఎస్ వివేకానంద రెడ్డి హత్యతో కూడుకున్నటువంటి కడప ఎంపీ ఎలక్షన్ల రాజకీయ ముఖ చిత్రాన్ని రేపు రాబోయే రోజుల్లో మరింత రసవత్తరంగా మరింత భయానకంగా మరింత ఆందోళనకరంగా మరింత విమర్శలతో కూడినటువంటి ప్రకంపనలతో కూడుకున్నటువంటి అంశంగా ఉండబోతుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు ఎటువంటి ఆలోచన అవసరం లేదు అనేటువంటిది మన అభిప్రాయం సరే ఇప్పుడు కడప జిల్లా రాజకీయాల్లో అభివృద్ధి అతిథి గారు బైట్స్ ప్లే చేయండి బయట ఈ రోజు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కడప కు పోటీ చేయడానికి కారణం అదే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి గారు హత్య చేశారు మళ్ళీ ఆ హత్య చేసిన వాళ్ళకే జగన్మోహన్ రెడ్డి గారు మళ్లీ ఎంపీ టికెట్ ఇక అహంకారం కాకపోతే దీన్ని ఏమనుకోవాలి అధికారం ఇచ్చింది ఎందుకు అధికారం ఇచ్చింది జగనన్న గారికి స్పెషల్ స్టేటస్ తీసుకొస్తారు ఓట్లేసింది ఎందుకు పోలవరం ప్రాజెక్టు కడతారని ముఖ్యమంత్రిని చేసింది ఎందుకు రాజధాని కడతారని కానీ అధికారాన్ని ఆ పదవిని ఈ రోజు జగనన్న గారు హంతకులను కాపాడటం కోసం వాడుతున్నారు అంటే ఇది దురదృష్టం కాకపోతే ఇంకా ఏమిటి ఇది దుర్మార్గం కాకపోతే ఇక ఏమిటి ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డను నేను ఈ అన్యాయాన్ని అడ్డుకోవడానికే ఈ రోజు రాజశేఖర రెడ్డి బిడ్డ కడప ఎంపీగా పోటీ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ తరఫున మళ్ళీ హంతకులు గెలవకూడదని మళ్ళీ హంతకులకు చట్ట సభలకు వెళ్లకూడదని రాజశేఖర రెడ్డి బిడ్డ ఈ నిర్ణయం తీసుకుంది ఈ రోజు ెడ్డికి తమ్ముడైన వివేకానంద రెడ్డిని హత్య చేశారు దారుణంగా హత్య చేశారు ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని పక్కన పెడుతున్నారు ఇవి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకుండేవారా ఈ రోజు ఈ ఘోరం నాకు జరిగింది రేపు ఇటువంటివి నీకు జరగవని ఏమైనా గ్యారంటీ ఉందా కడపలో ఫ్యాక్షన్లు ఉండకూడదు అని శ్రాయశక్తులా ప్రయత్నించారు వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు కానీ ఇప్పుడు అది వాళ్ళ వచ్చింది వాళ్ళకే వచ్చింది ఇంతటితో ఈ హత్య రాజకీయాలు అనేది అయిపోవాలి ఆగిపోవాలి అది మీరు ఓటు ద్వారా ఉపయోగించుకొని చేయవలసిన సమయం వచ్చింది వివేకానంద రెడ్డి గారు షర్మిలమ్మని ఎంపీగా నిలబెట్టాలని చాలా ప్రయత్నం చేశారు ఆయన చేయలేకపోయాడు ఇప్పుడు ఆయన కోరిక షర్మిలమ్మని గెలిపిద్దాం కడప జిల్లా ఎంపీగా షర్మిలమ్మని గెలిపిద్దాండి వివేకానంద రెడ్డి హత్యను చేసిన అవినాష్ రెడ్డి నిలబడ్డాడు అమ్మా న్యాయం వై వైపు మీరు నిలబడాలి ధర్మం వైపు మీరు నిలబడాలి ఈ బిడ్డలు చూస్తున్నారు మీరు వాళ్ళ నాన్నను క్రూరంగా హత్య చేశారు అయినా కూడా వాళ్ళకే ఇచ్చాడు జగనన్న గారు టికెట్ అట్లాంటి వాళ్ళని గెలిపించాలనా లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ న్యాయం కోసం నిలబడి రాజశేఖర రెడ్డి గెలిపించాలి అని ఆలోచన చేయాలి అమ్మా ఓటు అనేది మీ చేతుల్లోనే ఆయుధం మళ్ళీ హంతకులను గెలిపించకండి మళ్ళీ హంతకులను చట్ట సభలకు పంపించకండి మీరు అన్నట్టు డైరెక్ట్ గెట్ ఆకి అయితే ఇక్కడ నాకు మొత్తం మీద రెండు అంశాలు జగనన్న గారిని గెలిపించింది పోలవరం కట్టడానికి పోల్చడానికి కాదు జగనన్న గారిని గెలిపించింది రాజధాని కట్టడానికి జగనన్న గారిని గెలిపించింది ఎవరైతే వైఎస్ వివేక హంతకులని పట్టుకోవటానికి అని చెప్పని గారు గారు అంట కత్తికి తేనె పూసి పొడుస్తున్నారు చూడండి కత్తికి తేనె పూసి పొడిచినట్టు గారు అని పొడుస్తుంది గారు అన్నగారు జగనన్న గారు జగనన్న గారు అని పొడుస్తున్నారు చూసారా ఆమె మాట్లాడుతుంది జగనన్న గారు అంటూనే పొడిచేస్తుంది ఒకటి రెండు సునీత ఒక పదం మాట్లాడింది తన తండ్రిని హత్య చేస్తే అదే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతుకుంటే ఊరుకునేవాళ్ళు నిజంగా ఊరుకోడు కదా తన తండ్రిని హత్య చేస్తే ఎవరైనా ఊరుకుంటారా ఎక్కడైతే నేర రాజకీయాలు ఉండకూడదు హత్యా రాజకీయాలు ఉండకూడదు అని చెప్పిన ప్రయత్నం చేశారో అటువంటి దగ్గర చివరికి మా ఇంట్లోనే మా కుటుంబంలోనే మా తండ్రిని క్రూరంగా చంపితే మరి ఆయన ఉపేక్షించేవాడా ఇవాళ మా ఇంటి వరకు వచ్చినటువంటి హత్యా రాజకీయాలు రేపు మీ ఇంటి వరకు వస్తే జాగ్రత్త అని చెప్పి వాళ్ళు చదువుతున్నారు చెప్తున్నారు మరి ఇక్కడ ఒకటే క్వశ్చన్ డౌట్ ఏంటంటే సరే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి మీద ఎలిగేషన్ లేదు ఈ కేసు విషయంలో రెండు వేల పంతొమ్మిది తర్వాత వైఎస్ అవినాష్ రెడ్డి మీద ఈ హత్యకు దీనికి నుంచి తీవ్ర ఆరోపణలు వచ్చినాయి సిబిఐ తన పాత్ర ఉందని తేల్చింది అట్లాగే వైఎస్ సునీత కుమార్ తన పాత్ర ఉందని తేల్చింది దస్తగిరి ఎవరైతే చంపిన వ్యక్తి తన పాత్ర ఉందని చెప్తూ ఉన్నాడు చాలామంది కేసు ఎవిడెన్సెస్లో తన పాత్ర ఉందని చెప్పిన ఎస్టాబ్లిష్ అవుతూ ఉంది మరి ఇంత పాత్ర ఉంది అని ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కూడా రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకి టికెట్ ఎందుకు ఇచ్చాడండి అవి జగన్మోహన్ రెడ్డి గారు అసలు అక్కడే ఉంది అన్ అతని మీద అన్ని ఎలిగేషన్స్ వచ్చి అతని మీద అతనే పాత్రధారి సూత్రధారి అని చెప్పిన తర్వాత అతనికి టిక్కెట్ ఎందుకు ఇచ్చాడు ముప్పై తొమ్మిది మందినో నలభై మందినో నలభై ఐదు మందినో వాళ్ళు బాగా చేయలేదని చెప్పిన చాలా మందిని మార్చారు కదా సీట్లు చాలామంది సీట్లు లేకుండా చేశారు కదా మరి వాళ్ళందరికీ సీట్లు లేకుండా చేసిన వ్యక్తి వాళ్ళందరికీ టిక్కెట్లు ఇవ్విన వ్యక్తి మరి సిబిఐ నిర్ధారించి కూతురు కుటుంబం మొత్తం ఆయన నేలు చూపిస్తూ ఉంటే ఆయనకి ఎందుకు టిక్కెట్ ఇచ్చాడు ఆ టిక్కెట్ ఇవ్వటం వెనకే ఆ టిక్కెట్ ఇవ్వటం వెనకే అసలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ కేసు అంతా కూడా ఆయన మీద టర్న్ అవుతుంది అంతే కదా వాళ్ళు వాళ్ళు కూడా అడుగుతుంది అదే నేరస్తుడికి ఎలా ఇస్తాడు అని అడుగుతున్నారు నేరారోపణలు ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తికి ఎలా ఇస్తారో అని అడుగుతున్నారు మరి అదే మొత్తం మీద చూస్తే ఈ గేమ్ అంతా ఇక్కడే ఉందండి ఈ గేమ్ మరి ఏం జరిగిందో గారు వంశీ గారు అంటే ఇప్పటి వరకు కూడా వివేక హత్యకి సంబంధించి సుప్రీం కోర్టు వరకు కేసు వెళ్ళింది సిబిఐ అధికారులు మారారు చర్చ జరిగింది ఇవన్నీ ఒక ఎత్తు వంశీ గారు నేరుగా వీళ్ళిద్దరు వచ్చి వివేకం హత్యని హంతకుడిని ఆల్రెడీ టికెట్ ఇచ్చి చట్టసభకు పంపిస్తున్నారు హత్య చేసిన ఆయనకి టికెట్ ఇచ్చారా అని చెప్పి డైరెక్ట్ షర్మిలు చెప్పేసింది వంశీ గారు దాంతోపాటు ఇటు సునీత ఒక మాట మీరు కూడా చెప్పారు సింపుల్గా ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారు ఇద్దరు అన్నదమ్ములు కడప జిల్లాలో ఫ్యాక్షన్ రాజకీయాలు హత్యా రాజకీయాలు ఉండొద్దు అని వాళ్ళు పరితప్పించారు చివరికి వచ్చేసరికి తమ ఇంటికే ఇది వచ్చింది అంటే వాళ్ళ ఆత్మ ఏ విధంగా అవుతుంది అని అనేది ఇటు సునీత ప్రశ్నించింది వంశీ గారు ఈ రెండింటితో పాటు ఒక రకంగా అంటే హంత హత్య చేసిన హంతకుల వైప న్యాయం కోసం పోరాడుతున్న వైప ఈ రెండిట్లో ఏదో ఒకటి తెలుసుకోమని ఇద్దరు అక్కజల్లెళ్ళు ఇంటింటికి వెళ్తున్నారు వంశీ గారు ఆ రోజు సరిగ్గా అంటే వైఎస్ఆర్ చనిపోయిన తర్వాత మరణించిన తర్వాత ఆ రోజు విజయమ్మ అండ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ ఇద్దరు కూడా ఆ రోజు వాళ్ళు పార్టీ పెట్టడం కానీ పార్టీ పెట్టక ముందే ఉప ఎన్నికల్లో పోటీ చేశారు వంశీ గారు ఆ రోజు వాళ్ళు చెప్పింది ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మృతి పట్ల అనుమానాలు ఉన్నాయి ఆ అనుమానాలను నివృత్తి చేయడానికి ఎంక్వైరీ వెయ్యముంటే వెయ్యట్లేదు అని అంటూ అధిష్టానం మీద పోరాటం లాగా అధిష్టానం మాకు అన్యాయం చేసిందని అని చెప్పి వాళ్ళు ఆ రోజు ఇంటింటికి తిరిగారు కడప జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు వంశీగారు ఆ రోజు తర్వాతే ఆ పార్టీ పెట్టడం కానీ ఇవన్నీ జరిగినాయి కానీ చర్చ ఏంటంటే అది చాలా చిన్నది యాక్చువల్గా ఒక రకంగా సరే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు ఆయన కుటుంబ వారసులుగా వాళ్ళు వచ్చారు అది వేరే విషయం కానీ ఈ రోజు చర్చ ఏంటంటే సొంతగా మా ఇంట్లో అందులో వివేక రెడ్డి గారు కడప జిల్లాలో ప్రతి ఇల్లు కూడా ఆయన తిరుగుంటారు వంశీ గారు ఎందుకంటే వైఎస్ఆర్ ఎప్పుడు కూడా రాష్ట్ర రాజకీయాల్ని చూసుకుంటుంటే వివేకానంద రెడ్డి గారు ఒక జీబ్ వేసుకొని తిరుగుతూ ఆపినా ఎస్ వంశీ గారు చెప్పారు అంటారా సునీత శర్మలు తిరుగుతున్నారు కదా అంటే ప్రజలు జనరల్గా ఎప్పుడైతే కడపలో అవినాష్ రెడ్డి లేదా భాస్కర్ రెడ్డి లేదా వాళ్ళ కుటుంబం హావా పెరిగిన తర్వాత వైఎస్ఆర్ వైఎస్ రెడ్డిని చంపిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లెగసీ మొత్తం పోయింది అక్కడ పూర్తిగా కంట్రోల్ అంతా కడప పార్లమెంటు పరిధి అంతా కూడా భాస్కర్ రెడ్డి అవినాష్ రెడ్డి పరిధిలోకి వెళ్ళిన నేపథ్యంలో మరి ధైర్యంగా ప్రజలు వాళ్ళకి వ్యతిరేకంగా ఓటు వేసే పరిస్థితులు ఆ సినిమాలో అంకుశం అట్లాంటి సినిమాలు ఉంటాయి ఆ సినిమాల్లో ప్రజలు బయటకు వచ్చి ఓటేసేటువంటి పరిస్థితి ఉండదు అట్లాగే ఇక్కడ కూడా అలాంటి పరిస్థితి ఉంటుందా మరి షర్మిలా దాన్ని ధీటుగా ఎదుర్కోగలిగిద్దా వంశీ గారు ఖచ్చితంగా ఇక్కడ మన మహాభారతం గురించి చెప్పుకోవాలి గారు అంటే మొత్తం కథ అంతా వద్దు ఒకవైపు వంద మంది కౌర కౌరవులు అధికారం అటువైపే ఉంది అదేవిధంగా దుర్యోధనుడి దగ్గర నుంచి వీరులు పెద్ద పెద్ద వీరులు వీరా ఏమంటారు యోధాను యోధులు అటువైపే ఉన్నారు భీష్ముడు లాంటి ద్రోణాచార్యులు లాంటి అందరూ కూడా అటువైపే ఉన్నారు గారు కానీ ఇటువైపు ఐదుగురు మాత్రమే జూదంలో రాజ్యం పోయి అదేవిధంగా ద్రౌపది అవమానపడి ఈ ఇక ఇక్కడ అన్యాయం జరిగిన ఐదుగురు వంశీగారు అంటే అటా ఇటా తేల్చుకోవడానికి కూడా అందరూ ఆ రోజు భయపడి అధికారం ఇటు ఉంది భయపడి కాదు చట్టాలు అవి ఇవి సరే అక్కడుండే పురాణాల్లో నీతి కథలు అవన్నీ వేరు అందరూ కౌరవుల వైపు పోయినా ఇంటర్నల్ గా వాళ్ళు పాండవులకి ఇటు భీష్ముడు గాని ద్రోణుడు గాని వీళ్ళంతా కూడా పాండవులకి ఇంటర్నల్ గా కోరుకున్నారు వంశీ గారు పాండవులు గెలవాలని కోరుకున్నారు కానీ వాళ్ళు ఫిజికల్ గా కౌరవులు ఉన్నారు కానీ చివరికి అంతిమంగా యుద్ధంలో పాండవులే గెలిచారు వంశీ గారు ఎందుకంటే వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకున్నారు పోరాడని ఈ రోజు మనం సునీతని షర్మిలని చూసిన తర్వాత అందులో ఆ కారు దగ్గర షర్మిల ఆపి చెప్తుంది కదా వంశీ గారు ఇదిగోండి వివేకా బిడ్డ అందులో మీ వివేకా బిడ్డ కాదండి వివేకా సునీత కంటే కూడా ఎక్కువ బాధ్యత షర్మిల్దే షర్మిల కోసమే వైఎస్ వివేకానంద రెడ్డి చంపబడ్డాడు షర్మిలదే బాధ్యత సునీత బాధ్యత పాపం అవును నష్టం జరిగింది వైఎస్ షర్మిలాకి టికెట్ ఈ మనది చంపారు మరి వైఎస్ షర్మిలకి టిక్కెట్ ఈ అన్నది చంపినందుకు వైఎస్ షర్మిలదే కదా బాధ్యత మరి వైఎస్ షర్మిలే ఇప్పుడు యుద్ధం చేయాలి వైఎస్ షర్మిలే పోరాడాలి మాట చెప్పింది వంశీగారు షర్మిల కాదు వివేకా పోటీ చేశాడని చెప్పి సూపరు గొడవలేని పని వివేకా పోటీ చేశాడు అవినాష్ రెడ్డి రైట్ కత్తులు ఇప్పుడు మొత్తం మీద ఎన్నికల్లో ఈ ఎన్నికల్లో ఏంటంటే కడపలో జరిగేటువంటి అన్ని ఎన్నికల్లో గొడ్డలు ఉండదు కత్తులు ఉండవు బాంబులు ఉండవు కానీ కొత్త రకం కొత్త రకం యుద్ధం జరిగింది కత్తులు గొడ్డలి ఓన్లీ గొడ్డలే ఇప్పుడు సింబల్ గొడ్డలు ఉండదు కత్తులు ఉండవు బాంబులు ఉండవు కానీ యుద్ధం జరిగింది మాటల యుద్ధం అది పొదునుగా గొడ్డల కంటే పొదునుగా కత్తులు కంటే పొదునుగా బాంబులు కంటే పవర్ఫుల్గా ఉంటాయేమో అని చెప్పి చూడాలేమో అజిత్ గారు సరేనండి రైట్ టైం వాళ్ళ ఎనిమిది గంటలకి ఇవాళ సర్వే ఉంది దాని మీద మనం ఇండిపెండెంట్ ఇండిపెండెంట్గా ఎవరిని పోటీ చేస్తే ఇండిపెండెంట్గా పోటీ చేసి సింబల్గా ఏమైనా గొడ్డలు ఏమైనా కేటాయిస్తే అక్కడ పరిస్థితి ఏంటంటే గొడ్డలు కోట్లు పడతాయి పడతాయి అంటారా భయపడేస్తారు మమ్మీ గొడ్లాడొచ్చిందా ఓకే సార్ సరే నెక్స్ట్ నెక్స్ట్ అండి